ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమరించనుగాక మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఏ పరిస్థితుల్లోనైనా ఏ సమయములోనైనా నమ్ముకునదగిన దేవుని మాటలు ఇవి మనం వాస్తవానికి నమ్మదగిన వారమైనప్పటికీ ఆయనను అనేక రీతులుగా అనేక సార్లు మనం ఆయాసపరిచినప్పటికీ ఇంకా ఈ దినమునకు ఈ క్షణమునకు కూడా ఆయన మన ఎడల ఎంతో నమ్మదగినవాడు మాట తప్పని దేవుడు ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు శూన్యము నుండి సమస్తాన్ని చేసిన దేవుడు నీ నా జీవితములో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సాధ్యము చేయలేడా నీ ప్రతి బంధకముల నుండి విడుదల కలిగించగలిగిన సమర్థుడు నీ శారీరక బలహీనతల నుండి సంపూర్ణ స్వస్థత కలుగు చేసి నేను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టగలిగే సమర్థుడు నెమ్మది లేని పరిస్థితులలో మనశ్శాంతి లేని స్థితిలో నుండి నిన్ను సంపూర్తిగా బాగుచేసి ఆదరణ అనుగ్రహించగలిగినటువంటి వాడు నీ ఊహకు మించినటువంటి ఆశ్చర్య కార్యములు అద్భుత క్రియలు నీ జీవితములో చేయదగిన నమ్మదగినటువంటి గొప్ప దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నమ్మదగిన వాడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నేను మార్పులేని దేవుడును అని ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడే ఈ మాట వింటున్న ప్రియదేవుని జనాంగమా ప్రశ్న ఏమిటంటే నీవు ఈ మాటను నమ్ముతూ ఉన్నావా ఆ నమ్మకము నీకున్నదా ఎలాంటి నమ్మకం ఎలాంటి విశ్వాసము నీది నీవు జీవిస్తున్న పరిస్థితుల నేపథ్యములో నీవెదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నప్పటికీ ఈ వాగ్దానం మీద నీ విశ్వాసం ఉంచగలుగుతున్నావా దేని మీద నీ విశ్వాసం ఉంటుంది ప్రస్తుత దినాలలో నీ అననుకూల సమయాలలో నీ ఒంటరి సమయాలలో శ్రమల చేత చుట్టబడిన నేపథ్యంలో లేదా సంతోషము కలిగి ఆనందిస్తున్న సమయాలలో వాస్తవానికి నీ విశ్వాసము దేని మీద ఉన్నది నీ జ్ఞానం నీ పేరు నీ పలుకుబడి నీ సంపద వీటి మీద ఉన్నదేమో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి భోగభాగ్యాల మీద ఉన్నత స్థానాల మీద నీ విశ్వాసం ఉన్నదేమో నీ కాశ అక్కడ ఉన్నదేమో ఇవన్నీ కూడా తాత్కాలికమే వాస్తవానికి ఇవేవి కూడా అవసరానికి అక్కడికి రావు నీ కొరకు ఎన్నో వాగ్దానాలు ఆయన సిద్ధపరచి ఉంచాడు నువ్వు దీవించబడటానికి వృద్ధి పొందటానికి నీవు ఫలించి అభివృద్ధి చెందటానికి నువ్వు స్వస్థపరచబడటానికి అనేక పరిస్థితుల నుండి విడుదల పొందటానికి ఇలా ఎన్నెన్నో గొప్ప వాగ్దానాలు నీ కొరకు ఆయన సిద్ధపరచి ఉంచాడు ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి అని నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మడం ఆరంభిస్తే దేవుని కార్యమనితో నీలో ఆరంభమవుతూ ఉంటుంది లేఖనమంటుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నువ్వు నమ్మటం నీ జీవితములో ఆరంభించినప్పుడు దేవుని వాగ్దానం ఇది నా కొరకు ఈ వాగ్దానం నా జీవితంలో ఫలిస్తుంది మాట ఇచ్చిన వాడు నమ్మకమైన ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మటం నువ్వు ఆరంభిస్తే సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని శక్తి నీలో పని చేయటం ఆరంభమవుతోంది అప్పుడు ఆయన వాగ్దానపు నెరవేర్పు నీ అనుభవాల్లో తెలుసుకుంటావు నిత్యము నిలిచి ఉండే వాగ్దానముతో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఆయన ఆయన నమ్మదగిన దేవుడని ప్రకటన చేస్తూ ఉన్నాడు ఈ నూతన దినములో ఆ నూతనమైనటువంటి ఆశీర్వాదాలు నీకు సిద్ధపరచిన వాగ్దానము నీ జీవితంలో ఫలింపబడులాగున నీ జీవితాన్ని సిద్ధపరచి నువ్వు నమ్మటం ఆరంభించటానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న నూతన అవకాశం ఈ నూతన అవకాశములు వాగ్దాన నెరవేర్పు నువ్వు అనుభవపూర్వకముగా తెలుసుకోవటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మయ స్తోత్రాలు ఎవరి కాలం నాతో మాతో మీరు మాట్లాడారు మీకు వందనాలు అవును ప్రభా నువ్వు ఇచ్చే దేవుడు అనేక వాగ్దానాలు మా పట్ల మీరు చేసి ఉన్నారు వాగ్దానాలు మా జీవితంలో ఫలించటానికి మాకు యోగ్యత ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు మా ప్రతి పరిస్థితిలో నమ్మదగిన వాడా మీకు వందనాలు మానవ బలహీనతల చేత మేమే ఆ నమ్మిక నుండి తప్పిపోతూ ఉన్నాం అవిశ్వాసము మాకు కలగకుండా అపనమ్మకము కలగకుండా మమ్మలను బలపరిచి నికృపులో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని నామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ